సార్ తెలంగాణలో 10 ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది. సో వీళ్ళన్న ఇస్తారేమో అని అనుకుంటే ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. మరి ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తుందా ఇవ్వదు సార్ దీని గురించి? యా, కాంగ్రెస్ సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక రకాల విమర్శలు చేశారు. అనేక రంగాలకు సంబంధించి వీళ్ళు విమర్శలు చేశారు. అట్లాగే మేము ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తామన్న హామీలు కూడా ఇచ్చారు. సో ఈ కాంటెక్స్ట్లో వీళ్ళు బీఆర్ఎస్ ఏర్పడిన 2014 నుంచి కూడా ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు అనేవి ఇవ్వలేదు. పాత రేషన్ కార్డుల మీదనే జరుగుతుంది. అందులో ఎవరైనా చనిపోతే మాత్రమే దాన్ని పేర్లు తీసేస్తున్నారు, కానీ కొత్తగా యాడ్ చేయట్లేదు. ఈ 10 ఏళ్ళలో పిల్లలు పుట్టుంటారు, కొత్తగా పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి మళ్ళీ సపరేట్ రేషన్ కార్డులు అవసరం, అవేవి చేయలేదు. ఆ పాత రేషన్ కార్డుల మీద జరుగుతుంది. దానివల్ల చాలామంది ఏంటంటే లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యలో ఇస్తారని ప్రకటించారు 2 ఏళ్ళకు ముందు, కానీ అది కూడా చాలామంది అప్లై చేసుకున్నారు, చాలామంది అప్లై చేసుకున్నారు, నానా బాధలు పడి మీ సేవా సెంటర్లకు వెళ్ళి క్యూలో నిలబడి అప్లై చేసుకున్నారు. కొంతమంది ఏమో ఈ నెట్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళ ద్వారా ఆన్లైన్లలో చేపించుకున్నారు. ఏం చేసినా ఫైనల్గా రాలేదు. సో వీళ్ళే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చినాక మేము రేషన్ కార్డులు మేము కొత్తవి ఇస్తాము, అర్హులందరికీ సప్లైస్ అందేట్టుగా చూస్తాము, రేషన్ సక్రమంగా అందేట్టుగా చూస్తాము, ఇవన్నీ చెప్పారు. చేయాల్సి ఉంది కాంగ్రెస్. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆయన దీని మీద రివ్యూ చేశారు. యాక్చువల్గా ఏంటంటే, గవర్నమెంట్ రాగానే ఇమ్మీడియట్గా మరుసటి రోజు నుంచి రేవంత్ రెడ్డి రంగంలోకి దూకాడు. వరుసగా అనేక రంగాలకు సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తున్నారు. సో ఆయన స్పిరిట్తో మంత్రులు కూడా రంగంలోకి దిగారు. ఒక్కో మంత్రి తన రంగం మీద సమీక్షలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే, ఈ ఒక్కో రంగానికి సంబంధించిన పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి, దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, మన హామీలు, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మనం ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏమేమి చేయాలి, ఈ సమీక్ష జరుగుతుంది ప్రజెంట్. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన సమీక్షలు నిర్వహించారు. దీంట్లో ఏంటంటే, బయటకు వచ్చిన వార్తలు, తెలంగాణలో 94,14,000 కార్డులు ఉన్నాయి. ఇందులో మామూలుగా అయితే ఇంతకుముందు పింక్ కార్డులు, వైట్ కార్డులు అనేది ఉండేది. దాన్ని 2014 కేంద్ర ప్రభుత్వం పింక్ కార్డులను తీసేసి కంప్లీట్గా వైట్ కార్డులు మాత్రం పెట్టింది. ఎందుకంటే బీపీఎల్ అంటాం, బిలో పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్కి కింద ఉండే వాళ్ళకంతా రేషన్ కార్డులు ఇస్తారు. ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇక్కడ దాదాపు 283,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ రేషన్ కార్డుని ఆహార భద్రత కార్డులు అంటారు, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అని పిలుస్తారన్నమాట. ఈ ఆహార భద్రత కార్డులు అనేవి అంటే దాదాపు 4 కోట్ల పాపులేషన్లో దాదాపు 3 కోట్ల మందికి ఈ రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 20% పైన అనర్హులు అని చెప్తున్నారు. అయితే ఈ అనర్హులు ఉన్నారనే విషయం బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎప్పటి నుంచో తెలుసు. కానీ వాళ్ళని తీస్తే వాళ్ళంతా తిరగబడతారు, వ్యతిరేకత వస్తుంది అని చెప్పి ధైర్యం చేయలేదు. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే, 56,000 కోట్ల నష్టం ఉంది సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి. 56,000 కోట్ల నష్టంలో జరుగుతుంది. అంటే ఒక మామూలుగా బియ్యం వరకు తీసుకుంటే ఒక కిలో 39 రూపాయలకు కొని ఫ్రీగా పంచుతున్నారు. 1.8 మెట్రిక్ టన్స్ బియ్యం ఇలా పంచుతున్నారన్నమాట. సో దీనివల్ల విపరీతంగా గవర్నమెంట్కి, కార్పొరేషన్కి లాస్ వచ్చింది. అందులో ఇప్పుడు ఈ రేషన్ కార్డులు కానీ మనం డివైడ్ చేస్తే, జాతీయ ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అది ఎన్ఎఫ్ఎస్ఏ అంటారు, అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దాని కింద 54,48,000 కార్డులు ఇచ్చింది. దాని కిందనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, 35,66,000 కార్డులు ఇచ్చింది. అది కాకుండా అంత్యోదయ అన్న యోజన పథకం ఉంది, దాని కింద 5,62,000 కార్డులు, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులు. ఇది డివైడ్ చేస్తే మనం. సో ఇప్పుడు
ఈ కొత్త కార్డులను అప్లై చేసుకోవాలనా లేదా జనాల్లో కన్ఫ్యూజన్ ఉంది. అందుకని ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్తో చాలామంది పుకార్లు బయలుదేరాయి, కార్డులు ఇస్తున్నారంట కొత్త కార్డులని. దాంతో మళ్ళీ అందరూ కూడా మీ సేవా సెంటర్లకు బయలుదేరి క్యూలలో నిలబడుతున్నారు, ముసలోళ్ళు స్త్రీలు అందరూ. సో దీనికి సంబంధించి ఒక ప్రకటన రావాల్సి అవసరం ఉంది అధికారులు, ఎందుకంటే నిజంగా ఇస్తున్నారా లేదా ఎప్పుడు ఇస్తారు ఏందని. అయితే జనరల్గా వీళ్ళు చెప్తున్నది ఏమంటే, వీళ్ళు వచ్చినాక ఇప్పుడు ఇమ్మీడియట్గా లాస్ట్ 9th సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా 2 పథకాలను మాత్రమే అమల్లోకి తీసుకొచ్చారు. ఒకటి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ, ఆ మహాలక్ష్మి పథకం కింద మళ్ళీ 3 ఉన్నాయి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, తర్వాత 2,500 రూపాయలు 45 ఏళ్ళ నిండిన స్త్రీలకి, 3వది 500 గ్యాస్ సిలిండర్లు. కానీ మిగతా అన్నీ కూడా 100 రోజుల్లో మేము అమలు చేస్తామని మంత్రులు చెప్తున్నారు. ఈ విషయాన్ని వాళ్ళు అధికారంలోకి రాకముందు చెప్పలేదు. రాకముందు ఏమన్నా మేము రాగానే అన్నీ అమలు చేస్తామన్నారు. ఇప్పుడేమో 100 రోజులు టైం అడుగుతున్నారు. అట్లాగే రైతు బంధు విషయానికి సంబంధించి కూడా కేటీఆర్ కూడా నిన్న క్రిటిసైజ్ చేశాడు. రైతు బంధుకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే, వీళ్ళు రైతు ఆసరా అని పెట్టారు వీళ్ళు. ఈ ఆసరా కింద మేము ఏమేమి చేస్తామంటే, మామూలుగా సీజన్కి 7,500 చొప్పున 15,000 ఇస్తాము. అది కాకుండా కౌలు రైతులకు కూడా మేము ఇస్తాము, రైతు కూలీలకు కూడా ఇస్తామనేది వాళ్ళు ప్రకటించింది. అందుకని కేసీఆర్ ఏమన్నాడంటే, మీరు కౌలు రైతులకు ఇస్తామన్నారు, నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను, మీరు కౌలు రైతులను ఎలా గుర్తిస్తారా అని వెయిట్ చేస్తున్నాను నేను. మీరేమో తప్పించుకున్నారు, ఇంకొక 6 నెలలు మీకు టైం దొరికేసింది. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ 6 నెలలు నెక్స్ట్ సీజన్కే కదా ఇవ్వాలి. సో ఈ 6 నెలల్లో మేము ఇచ్చిందే ఇస్తున్నారు, మీరు చెప్పిన హామీ నెరవేర్చట్లేదు అనేది కేటీఆర్ అన్నాడు. మీ మీద విమర్శలు చేయాలని కాదు, కానీ మీరు చెప్పిన దాన్ని నేను గుర్తు చేస్తున్నాను అనేది ఆయన అన్నాడు. 22 లక్షల మంది కౌలుదారులు రైతులు ఉన్నారనేది ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, కౌలు రైతుల్ని గుర్తించడం అనేది వెరీ డిఫికల్ట్ థింగ్ అనేది బీఆర్ఎస్ చెప్తున్నది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా కౌలు చేయరు, ఇయర్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ చేయరు. ఇయర్ 10 ఎకరాలు చేస్తారు, నెక్స్ట్ ఇయర్ 2 ఎకరాలే చేస్తారు, లేదా 20 ఎకరాలు చేయొచ్చు. అలాగా ఒక ఫిక్స్డ్ అనేది ఉండదు కౌలు రైతులకి, అదొక సమస్య. రెండోది రైతులకి ఇవ్వకుండా, అంటే ఆ భూ యజమానులకి ఇవ్వకుండా భూమిలో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇస్తే, రేపొద్దున వాళ్ళు హర్ట్ అయ్యి యజమానులు వీళ్ళ కౌలు ఆపేయచ్చు, ఆ రకంగా వాళ్ళ మధ్య ఘర్షణలు వస్తాయనేది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి చెప్తూ వస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళకు కూడా క్యూరియాసిటీ ఉంటుందిగా, కాంగ్రెస్ ఏమో ఇస్తానంది, వీళ్ళు ఎలా ఇస్తారు, మనం ఇవ్వలేకపోయాం కదా, వీళ్ళు ఎలా గుర్తిస్తారు అసలు కౌలుదారుల్ని, ఎలా ఐడెంటిఫై చేసి ఎట్లా ఫిక్స్ చేస్తారు రేట్లు ఎలా ఇస్తారు అనేది వీళ్ళకుండా క్యూరియాసిటీ. సో దీంట్లో నుంచి ఆయన మాట్లాడాడు. కానీ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్నారు, మరి నీ కౌలుదారులు ఎంతమంది ఉన్నారో తెలియకపోతే నువ్వెలాగా 22 లక్షల మంది ఉన్నారని చెప్తున్నావు. అంటే కేటీఆర్ 22 లక్షల మంది అన్నారు, ఆ సంఖ్య ఎట్లా వచ్చింది అంటే, నువ్వు ఆల్రెడీ ఏదో ఒక సర్వే చేసావు, ఏదో ఒకటి చేస్తే కదా నీ కౌలుదారులు ఎంతమంది ఉన్నారని తెలిసేది, మరి నువ్వు ఎందుకు అది చెప్తున్నావని అడుగుతున్నారు. ఏదేమైనా ఇది కొద్దిగా ట్రిక్కీ సిచ్యువేషన్. అలాగే ఈ రేషన్ కార్డులు కూడా ట్రిక్కీ సిచ్యువేషను, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, బట్ దాదాపు 2 కోట్ల మంది బీపీఎల్ కింద ఉన్నారనేది అబద్ధం, 3 కోట్ల మంది, 2.85. సో దాదాపు 3 కోట్ల మంది బీపీఎల్ కింద ఉన్నారా తెలంగాణలో? ఉండరు.